Hi everyone, welcome to Balu IQ online classes. This video we will discuss the topic of Indian politics. We will discuss some important questions. First time you visit Balu IQ channel, subscribe to the channel, subscribe to the video, like the video, and if you want to download the app, click on the Google Play Store, BALUIQ, download the description. Parliament is called in Chatham, Supreme Court Cotisin. Coteste, Supreme Court Cotisin the Kadan Jeppesi, Government Angels in the Mali, same ante Ade Bilini, where are upon the Tiscochi previous pet in the Kondi. Up to the name under the third question. Okay? Options first the doctrine of repugnancia, doctrine of colorful legislation, leather both A and B are, leather neither one, not twenty, rendu kada, leather renduna. So your answer ended actually, Ipudu. ఒక చట్టం అనేది న్యాయ సమీక్షకు విరుద్ధంగా ఉంది అంటే న్యాయ సమీక్ష ద్వారా ఇది చెల్లదు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందని చెప్పేసి సుప్రీం కోర్టు గనక క్లియర్ గా చెప్పింది అంటే అది ఏ రూపంలో తెచ్చినా సరే చెల్లదు కాబట్టి కలర్బుల్ లెజిస్లేషన్ సుప్రీం కోర్టు ఇచ్చింది ఏంటంటే దీన్ని కలర్బుల్ లెజిస్లేషన్ అంటారు వాళ్ళు అలా గుర్తుంచుకోవచ్చు బాబు ఈ చట్టాన్ని ఈ కలర్లో కాకుండా వేరే కలర్లో తెచ్చినా సరే అంటే డబ్బాతలకు రంగు మార్చినంత మాత్రాన లోపల ఉండే కంటెంట్ రంగు అనేది మారదు అని చెప్పడం అన్నమాట సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే కలర్ఫుల్ లెజిస్లేషన్ అంటే అర్థం ఏంటి పైన ఉన్నటువంటి కవర్ యొక్క కలర్ మీరు మార్చినంత మాత్రాన ఓకే లోపల ఉన్న సరుకు మాత్రం మారదు అని చెప్పడం అంటే మనం గుర్తుపెట్టుకోవడం కాబట్టి డాక్టర్ ఆఫ్ కలర్ఫుల్ లెజిస్లేషన్ మరి సార్ డాక్టర్ ఆఫ్ రెపిగెన్సీ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ మనకి కాన్కరెంట్ లిస్ట్ అని ఒకటి ఉంది కదా ఎందుకంటే స్టేట్ లిస్ట్ సెంట్రల్ లిస్ట్ కాన్కరెంట్ లిస్ట్ అని మొత్తం మూడు ఉంటాయి మనకి ఇన్ఫాక్ట్ రెసిడ్యూరీ లిస్ట్ కూడా అయితే ఏంటి మరి ఉమ్మడి జాబితాలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అధికారాలు ఉంటాయి ఒకవేళ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి ఏదైనా అంశం మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు చట్టం చేసాయి అనుకోండి అందులో ఎవరైతే నెగ్గుతుంది ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన చట్టమే నెగ్గుతుంది అనమాట దాన్నే డాక్టర్ ఆఫ్ రెపిగెన్సీ అంటారు ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశం మీద చట్టం చేస్తే కేంద్రం రాష్ట్రం ఒకేసారి చేస్తే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం నెగ్గుతుంది అని చెప్పడాన్నే డాక్టర్ ఆఫ్ రెపిగెన్సీ అంటారు మరి ఆర్టికల్ నంబర్ అంతా అంటే దానికి 254 ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద డాక్టర్ ఆఫ్ రెపిగెన్సీ వెరీ 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 ఇంపార్టెంట్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ రెండో క్వశ్చన్ చూద్దామండి రైట్ ఇక్కడ ఇచ్చాం కదా రెపిగెన్సీ ఆర్టికల్ నంబర్ 254 అన్నమాట రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎన్నికల కమిషన్ ముగ్గురు సభ్యుల సంఘంగా ఉండాలని ఎవరు రికమెండ్ చేస్తారంటే ఇప్పుడు జనరల్ గా తీసుకుంటే మనకి 3-మెంబర్ ఎలక్షన్ కమిషన్ ఉంది మనకి ఓకే మరి ఎవరు రికమెండ్ చేస్తారు తార్కుండే కమిటీయా అశోక్ మెహతా కమిటీయా జీవన్ రెడ్డి కమిటీయా జేపీ కమిటీయా వాస్తవానికి తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెన్షన్డ్ ఇన్ ఓకేనండి పార్ట్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఆర్టికల్ నంబర్ 324 టు 329 కదా మరి ముగ్గురు మెంబర్స్ ఉండాలని ఎవరు చెప్పారంటే చూడండి తార్కుండే కమిటీ అండి ఇక్కడ నేను మీకు ఒక కోడ్ చెప్తాను తార్కుండే ఓకేనండి త్రీ కుండే కమిటీ ఓకే త్రీ అంటే అర్థం ఏంటంటే మనకి మూడు ఓకే తార్కుండే కమిటీ ఏం చెప్పిందంటే త్రీ ఉండాలని చెప్పింది అని కూడా గుర్తుంచుకో తార్కుండే అంటే త్రీ ఉండండి అని చెప్పింది అనమాట యాక్చువల్లీ సో గుర్తుంచుకోండి తార్కుండే కమిటీ అనమాట ఎలక్షన్ కమిషన్ లో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉండాలని చెప్పేసి రికమెండ్ చేసింది అనమాట యాక్చువల్లీ మరి ఇక్కడ ఒకసారి చూద్దాం అసలు ఈ కమిటీ ఎవరైతే చూద్దాం చూడండి 1974 లో యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఓకేనండి ప్రెసిడెంట్ ఆఫ్ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎవరు జయప్రకాష్ నారాయణ గారు మీ అందరికి జయప్రకాష్ నారాయణ గారు ఐడియా ఉండే ఉంటుంది మీకు కదా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు వాస్తవానిక మరి ఈయన ఏం చేస్తారంటే ఒక కమిటీని సెటప్ చేస్తారండి ఆ చైర్మన్ కి ఆ కమిటీకి చైర్మన్ అంటే విఎం తార్కుండే టు స్టడీ అండ్ రిపోర్ట్ ఆన్ ఏ స్కీమ్ ఫర్ ద ఎలక్టోరల్ రిఫార్మ్స్ అంటే ఎలక్షన్ లో ఉన్నటువంటి రిఫార్మ్స్ అని రికమెండ్ చేయడం కోసం 1974 లో ఏర్పాటు చేసినటువంటి కమిటీ అనమాట ఇది యాక్చువల్లీ మరి దిస్ కమిటీ అపార్ట్ ఫ్రమ్ అదర్ రికమెండేషన్స్ ఓకే హ్యాడ్ అడ్వకేటెడ్ ఏ మల్టీ మెంబర్ ఎలక్షన్ కమిషన్ ఇండియా భారతదేశంలో ఓకేనండి ఒకే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాకుండా అందులో కొంతమంది మెంబర్స్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి మనకి ఓకేనండి ఎవరు రికమెండ్ చేస్తారు తార్కుండే కమిటీ రికమెండ్ చేస్తారు అనమాట రీసెంట్ గా సుప్రీం కోర్టు కూడా మనకి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ విషయంలో కదమ్మా మన నెక్స్ట్ చూద్దామండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీ అపాయింటెడ్ బై జనతా గవర్నమెంట్ ఎంక్వైరీ అబౌట్ ద ఇంటర్నల్ ఎమర్జెన్సీ లెవెడ్ బై ది ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఇన్ 1975 భారతదేశంలో అంట 1975 లో మనకి
ఎమర్జెన్సీ పెట్టారు. మనందరికి తెలిసినప్పుడు 1975 నుంచి 1977 వరకు మనకి ఇంటర్నల్ అంటే అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం. మరి ఒకసారి అంతర్గత అత్యవసర పరిస్థితి విధించారు. విధించిన తర్వాత 1977 లో ఎలక్షన్స్ వచ్చాయి. ఎందుకంటే ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం 1971 నుంచి కూడా పరిపాలించడం జరిగింది అనమాట. యాక్చువల్లీ 76 వరకు, కానీ ఒక సంవత్సరం పొడిగించారు లోక్సభ యొక్క టెన్యూర్, 77 దాకా రూల్ చేశారు. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో ఒక సంవత్సరం పొడిగించవచ్చు లోక్సభని, లోక్సభ యొక్క టెన్యూర్ని. 77 మరి ఎన్నికలు వచ్చాయి. 77 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయ్యారు అనమాట. మరి మొరార్జీ దేశాయ్ గారు ఏం చేశారు, అంతర్గత అత్యవసర పరిస్థితి సమయంలో రాజ్యాంగంలో కలిగినటువంటి మార్పులు, రాజ్యాంగ ఉల్లంఘన అనేది ఏ విధంగా జరిగిందో తెలుసుకోవడం కోసం, అసలు అత్యవసర పరిస్థితి ఎందుకు విధించాల్సి వచ్చింది, దానివల్ల జరిగిన పరిణామాల కోసం ఒక కమిటీ వేస్తారండి, ఆ కమిటీకి చైర్మన్ ఎవరంటే మనకి. సో మరి ఆప్షన్స్ చూద్దామండి. ప్రణయ్ రాయ్, జయంతిలాల్ చోటాలాల్ షా, నెక్స్ట్ కరుణాకరన్, నెక్స్ట్ ఎరా సెజియాన్ అండ్ నన్నా దెబో. సో మనందరికీ తెలిసింది ఏంటంటే షా కమిషన్ అని గుర్తుంచుకుంటాం మనం కదా, షా కమిషన్ అండి. సో ఆ పూర్తి పేరు ఏంటంటే జయంతిలాల్ చోటాలాల్ షా అనమాట యాక్చువల్లీ. సో ఈ కమిటీని మనకి చేయడం జరిగింది అనమాట. సో షా కమిషన్ రిపోర్ట్ ఓకేనండి లాస్ట్. అండ్ అయితే మరి ఇక్కడ ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్, ఇక్కడ షా కమిషన్ అపాయింట్ చేశారు. షా కమిషన్ చాలా రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. 3 డేస్ పాటు జైల్లో ఉన్నారు. అరెస్ట్ చేయబడ్డ తొలి ప్రధానమంత్రి ఎవరంటే మనకి ఇందిరాగాంధీ గారు. మరి అయితే ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది అనమాట. ఓకే ఈ రికమెండేషన్స్ మీద, ఆ పుస్తకం మీద చూడండి, షా కమిషన్ రిపోర్ట్ లాస్ట్ అండ్ రీగెయిన్డ్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరంటే మనకి ఎరా సెజియన్. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఒకసారి ఎగ్జామ్ అడిగాడు మనకి. ఎరా సెజియన్ అనే వ్యక్తి పుస్తకం రాశారండి. ఏ ఇయర్ అంటే 2010 రాశారండి. అండ్ దీన్ని ఎనాగ్రేట్ చేసిన వ్యక్తి ఎవరంటే మనకి ఎల్కే అద్వానీ గారు ఎనాగ్రేట్ చేశారు అనమాట. అద్వానీ గారు తెలిసిన కదా, ఎల్కే అద్వానీ గారు మనకి దీన్ని మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది అనమాట. ఇనాగ్రేషన్ అంటే ఆవిష్కరించారు. నెక్స్ట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది స్టేట్మెంట్ని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే సాధారణ బిల్లుల విషయంలో పార్లమెంట్లో ఉభయ సభలకి సమాన అధికారాలు ఉంటాయంట. అంటే ఏదైనా సరే సాధారణ బిల్లులు వచ్చినప్పుడు ఓకేనండి, రెండు సభలకి, అంటే పార్లమెంట్లో మనకి లోక్సభ ఉంటుంది రాజ్యసభ ఉంటుంది, అంటే రెండింటికి సమానమైనటువంటి అవకాశాలు ఉంటాయంట. మరి రెండోది ఏంటంటే ద్రవ్య బిల్లుల విషయంలో లోక్సభకే అంతిమ అధికారాలు ఉంటాయంట. ఓకే ద్రవ్య బిల్లు అంటే ఏంటి, మనీ బిల్స్. ఓకే ఆర్టికల్ 110 ప్రకారం మనీ బిల్ కానీ, 112 ప్రకారం మనకి బడ్జెట్ బిల్ కానీ, 116 ప్రకారం మనకి ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ కానీ, ఇలాంటి విషయాలు అంటే కంప్లీట్గాను లోక్సభకి అధికారాలు ఉంటాయి. ఈ రెండు స్టేట్మెంట్లు ఏది కరెక్ట్ అని అడిగారండి, 100% రెండు కరెక్టే. ఎందుకంటే సాధారణ బిల్లు విషయంలో లోక్సభకి రాజ్యసభకి సమాన అధికారాలు ఉంటాయి, కానీ మనీ బిల్స్ విషయంలో మాత్రం రాజ్యసభ లోక్సభ ఆమోదించినటువంటి బిల్ని 14 డేస్లోగా యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ 14 డేస్లోగా యాక్సెప్ట్ చేయకపోతే యాక్సెప్ట్ చేసినట్టే దాన్ని పరిగణిస్తారు. ఇన్ఫ్యాక్ట్ సేమ్ అప్లికబుల్ అవుతుంది మనకు రాష్ట్రంలో కూడా. రాష్ట్ర శాసనసభకే పూర్తి అధికారాలు ఉంటాయి మనీ బిల్స్ విషయంలో. మరి అలాగే శాసన మండలి మాత్రం ఆ బిల్లుని 14 రోజుల్లోగా పంపించాలి. మరి సాధారణ బిల్లు విషయంలో కనుక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తీసుకుంటే, సాధారణ బిల్లుని కనుక రాష్ట్ర శాసనసభ కనుక పంపిస్తే అసెంబ్లీకి, అదే కౌన్సిల్కి 3 నెలల పాటు ఆపగలదు కౌన్సిల్ ఫస్ట్ టైం. రెండోసారి కూడా అదే బిల్లుని పంపిస్తే మరొకసారి ఆపగలదు. అంటే పూర్తిగా అయితే 4 నెలల పాటు మనకి శాసన మండలి ఆపగలదు స్టేట్ లెవెల్లో అయితే. సెంట్రల్ లెవెల్ అయితే పార్లమెంట్లో లోక్సభకి ఎన్ని అధికారాలు ఉంటాయి, రాజ్యసభకు కూడా సేమ్ పవర్స్ ఉంటాయి అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ రైట్. మరి అలాగే మనందరికీ తెలిసిన ఒక బిల్లుని మనీ బిల్లా కాదని డిసైడ్ చేస్తారంటే మనకి స్పీకర్ గారు డిసైడ్ చేస్తారండి. మరి మనీ బిల్స్ అనేవి ఎవరి యొక్క అనుమతితో ప్రవేశపెట్టాలి అంటే మనకి లోక్సభలోని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి యొక్క అనుమతితో ప్రవేశపెట్టాలి. క్లియరా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జేవీపీ కమిటీ విచ్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1948 and 1949 వాజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడిగారు మనకి. ఓకేనండి, 1948-49 ఇన్ఫాక్ట్ 49 అపాయింట్ చేశారు ఇది, 48-49 దేనికి సంబంధించిందంట. చూడండి, ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఇండియాలోనా, అంటే భారతదేశంలో పరిశ్రమలకు సంబంధించిందా, లేదు ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్ అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సంబంధించిందా, లేదా నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అంటే జాతీయ భాషకు సంబంధించింది, లేదా రిజర్వేషన్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, దేనికి సంబంధించింది జేవీపీ కమిటీ అంటే. యాక్చువల్లీ జేవీపీ కమిటీ అంటే ఏంటి, ఎందుకన్నా అంటే జేవీపీ కమిటీ ఏంటంటే మనకి జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ భోగిరాజ్ పట్టాభ సీతారామయ్య అండి. వాస్తవానికి ఇది లింగ్విస్టిక్ బేసిస్ కు సంబంధించింది. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో 1947 మనకి ఓకేనండి థార్ కమిటీని అపాయింట్ చేశారు ఫస్ట్. ఓకేనండి, దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 47 or 48 అప్రాక్సిమేట్లీ మనకి థార్ కమిషన్ అపాయింట్ చేశారు. అంటే భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు అవసరమా లేదన్న ఉద్దేశం కోసం ఏర్పాటు చేస్తే థార్ కమిషన్ లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్స్ ని డివైడ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. దీని మైన ఓకేనండి మద్రాసులో ఏం జరిగిందంటే కొంత ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో సెపరేట్ ఆంధ్ర అనేది మద్రాసు నుంచి కోరుకుంటున్నప్పుడు
ఓకేనండి, అక్కడ కొంత ఉద్రిక్త చెలరేగితే దానికోసం దాన్ని రివ్యూ చేయడం కోసం జేవీపీ కమిటీని అపాయింట్ చేస్తే జేవీపీ కమిటీ ఏం రికమెండ్ చేసిందంటే భాషా ప్రయక్త రాష్ట్రాలు అనేవి అవసరం లేదు కానీ ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూడాలని చెప్పేసి అప్పట్లో జేవీపీ కమిటీ చెప్పడం జరిగిందనమాట. మరి ఆ తర్వాత కండిషన్స్ తర్వాత పొట్టి శ్రీరాములు గారి మరణం తర్వాత 1953లో ఆంధ్ర సెపరేట్ స్టేట్ అనేది ఏర్పాటైంది. ఆ తర్వాత మనకి ఏంటంటే ఫస్ట్ ఎస్ఆర్సీని ఏర్పాటు చేశారు, ఓకే, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీని మనకి అపాయింట్ చేయడం. తర్వాత 1956లో మనకి 7వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి దాదాపు 14 భాషా ప్రయక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ ఇది, రైట్? మరి స్టేట్లకు సంబంధించినటువంటి మనకి ఆర్టికల్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకి పార్ట్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఫ్రమ్ 1 to 4 ఆర్టికల్స్ లో మనకి ఉన్నాయన్నమాట పార్ట్ 1 లో, రైట్? అండ్ రెండో క్వశ్చన్ చూద్దామండి. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన లేదా స్టేట్స్ కి సంబంధించిన బార్డర్స్ ని మనం డివైడ్ చేసిన ఏం చేసినా సరే ఏ ఏ షెడ్యూల్స్ లోని మార్పులు చేయాలని అడిగితే మనకి షెడ్యూల్ నెంబర్ 1 అండ్ షెడ్యూల్ నెంబర్ 4 లో చేంజెస్ చేయాలన్నమాట. ఇది మనకి ఏపీఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో కూడా మనకి అడగడం జరిగింది అనమాట ఈ క్వశ్చన్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ క్రింది ఏధికరణం ద్వారా ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయొచ్చంట. అంటే మనకి యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కనుక ఒక హైకోర్టును ఏర్పాటు చేయాలంటే ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారంటే 241, 240, 230, 235, 239A. చూడండి, మనం ఆల్రెడీ ఇదివరకు ఆర్టికల్స్ కి సంబంధించిన ట్రిక్స్ వీడియో ఒకటి చేసాం కదా. జనరల్ గా తీసుకుంటే భారతదేశంలో సుప్రీంకోర్టు ఏర్పాటు అనేది ఆర్టికల్ నంబర్ 124 అండి. ఇందులోనే రివర్స్ చేసుకుంటే మనకి రివర్స్ అంటే ఇందులోనే మార్పులు చేసుకుంటే ఇంకొక ఆర్టికల్ 214 అండి. చూడండి, ఇది సుప్రీంకోర్టు ఏర్పాటు, ఇదే హైకోర్టు ఏర్పాటు. ఇది మరి కేంద్రం రాష్ట్రం, మూడోదేంటి కేంద్ర పాలిత ప్రాంతం. మరి కేంద్ర పాలిత ప్రాంతంలో అయితే మనకి 241 గుర్తుపెట్టుకోండి ఈ మూడులో. సుప్రీంకోర్టు ఏర్పాటు అయితే 124, హైకోర్టు ఏర్పాటు అయితే 214, అదే కేంద్ర పాలిత ప్రాంతంలో కనుక హైకోర్టు ఏర్పాటు చేయాలంటే మనకి 241 గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఆన్సర్ ఏ చెప్పాం, మరి 240 ఆర్టికల్ కూడా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క పరిపాలనకు సంబంధించి రాష్ట్రపతి ఆర్డినెన్స్ కూడా జారీ చేయొచ్చు. ఎందుకంటే మనకి 123 ఆర్టికల్ ప్రకారం మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు దేశానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారు. ఒక రాష్ట్రంలో అయితే ఆర్డినెన్స్ అనేది 213 ప్రకారం మనకి గవర్నర్ గారు ఇష్యూ చేస్తారు. మరి అదే యూనియన్ టెరిటరీస్ కి సంబంధించి కనుక అయితే మాత్రం ఆర్డినెన్స్ అనేది ఆర్టికల్ నెంబర్ 240 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు మనకి ఇష్యూ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ, ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో అయితే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. కాకపోతే మీకు ఆల్రెడీ నేను చెప్పేసాను, ఇది రిపీటెడ్ క్వశ్చన్ అయిపోయింది, వెరీ సారీ ఫర్ దట్. కానీ ఏంటి అంటే క్వశ్చన్ మనకి డాక్టర్ ఆఫ్ రెపిగెన్సీకి సంబంధించింది యాక్చువల్లీ. నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను అంటే ఉమ్మడి జాబితాకి సంబంధించి ఏదైనా అంశం మీద కనుక కేంద్రం రాష్ట్రం కనుక ఏదైనా సరే ఒక చట్టం కనుక చేసినట్లయితే కేంద్రం చేసిన చట్టం ఏదైనా ఎగుతుందని చెప్పాను కదా, అది ఏ ఆర్టికల్ అంటే నేను మీకు ఆల్రెడీ ఆర్టికల్ చెప్పేసాను స్టార్టింగ్ లో, అంటే 254 ఆర్టికల్ అనమాట. మరి ఆల్రెడీ చెప్పాం కాబట్టి మరి ఒక ఆర్టికల్ చెప్పుకుందాం, 249 ఆర్టికల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఏంటి 249 ఆర్టికల్ అంటే మనకి ఇప్పుడు రాష్ట్ర జాబితాలో ఏదైనా సరే ఒక చట్టం చేయాలనుకోండి ఫస్ట్, అంటే స్టేట్ లిస్ట్ లో పార్లమెంట్ కనుక ఏదైనా సరే ఒక చట్టం చేయాలనుకుంది అంటే నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం మీద కనుక జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్ ఒక చట్టం చేయాలంటే ఫస్ట్ ఎవరు చేయాలి చట్టం అంటే రాజ్యసభ చేయాలన్నమాట. అంటే రాజ్యసభ అనమాట ఒక తీర్మానం చేయాలని, రాజ్యసభ ఒక తీర్మానం చేసి దానిని లోక్సభకు పంపిస్తే అప్పుడు లోక్సభ రాజ్యసభ చేసిన తీర్మానం ఫస్ట్ రాజ్యసభ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు రాజ్యసభను మనం ఆర్టికల్ మనకి షెడ్యూల్ నెంబర్ 4 ప్రకారం ఏమంటాం అనమాట, హౌస్ ఆఫ్ స్టేట్స్ అంటాం. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేది మనకి రాజ్యసభ, ఎందుకంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ద్వారానే రాజ్యసభకి మెంబర్స్ ఎన్నికవుతారు కాబట్టి దాన్ని రాష్ట్రాల సభ అంటారు. మనం పెద్దల సభను కూడా అనొచ్చు, ఎగువ సభను కూడా అనొచ్చు అనమాట యాక్చువల్లీ. మరి ఆర్టికల్ నెంబర్ 249 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ఏదైనా అంశం మీద కనుక ఓకే పార్లమెంట్ చట్టం చేయాలి అనుకుంటే ఫస్ట్ ఓకే ఎవరు చేయాలండి మనకి పార్లమెంట్ చేయాలంటే రాజ్యసభ ఫస్ట్ తీర్మానం చేయాలి. మరి అలాగే రాష్ట్రం దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీలో ఎమర్జెన్సీ కండిషన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడైతే ఆర్టికల్ నెంబర్ 250 ప్రకారం చేస్తుంది. సాధారణ పరిస్థితుల్లో అయితే 249 ఆర్టికల్, అలాగే అత్యవసర పరిస్థితులు అయితే 250 ఆర్టికల్ ప్రకారం రాజ్యసభ తీర్మానం చేస్తే లోక్సభ దాన్ని చేస్తుంది, పార్లమెంట్ చట్టం చేస్తుంది. సో ఇవి క్వశ్చన్స్ అనమాట ఈ రోజుకి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఇంపార్టెంట్ పాలిటీ అండ్ హిస్టరీ అండ్ ఎకానమీ అండ్ అదర్ సబ్జెక్ట్స్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా నేర్చుకుందాం. మనం మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ అనేది ఆల్టర్నేటివ్ డేస్ లో చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఎప్పటిదాకా మీరు కనుక బాలయ్యకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నెక్స్ట్ ఓకేనండి మన బాలయ్యకి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. బాలయ్యకి యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఓకే అందులో ఇండియన్ హిస్టరీ పాలిటీ నేను చెప్పడం జరిగింది, వెంకటేష్ పారమంచల సార్ ఎకానమీని, అలాగే జాగ్రఫీ వచ్చేసి మురళీకృష్ణ సార్ చెప్పారు, అలాగే నెక్స్ట్ రేపటి నుండి అంటే మండే నుండి మీకు సైన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. సైన్స్ కోర్స్ అనేది లాంచ్ అయిన వెంటనే నేను మీకు వీడియో చేస్తాను.
అంటే సైన్స్ కంటెంట్ తో సోషల్ కంటెంట్ ఒక సెపరేట్ కోర్సు, సోషల్ కంటెంట్ ఒక సెపరేట్ కోర్స్, అలాగే సైన్స్ కంటెంట్ సెపరేట్ కోర్స్, ఇండివిజువల్ కోర్సెస్ తో పాటు ఒక టెస్ట్ సిరీస్ కూడా నేను మీకు రేపు అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.